మూడవ మాట ఏంటి అంటే దేవుడిరా, ప్రేమ మత్సరపడదు. మీరు గమనించరా, నువ్వు ప్రేమ కలిగి ఉంటే దేవునామానికి స్తోత్రం చెప్పండి. దేవునామానికి స్తోత్రం. భర్తలైన వారు, నాకు ఉద్యోగం లేదు, నాకు పని లేదు కాబట్టి ఇంట్లో తేలేకపోతున్నా అనకూడదు. భర్తగా కుటుంబానికి కావలసినవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంది, అది నీ బాధ్యత. ఒకవేళ ఆ పని లేకపోయిందనుకో, ఇంకో పనికెళ్ళు. భర్తను బిడ్డలను పోషించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. చాలామంది భర్తలైన వారు వారి యొక్క బాధ్యతను మర్చిపోతున్నారు. ఈరోజున కొంతమంది సిస్టర్స్ అంటున్నారు, అన్నా మా భర్త తాగి ఏమండి, అసలు పట్టించుకోడు, నన్ను పట్టించుకోడు, నా పిల్లలను పట్టించుకోడు, కనీసం ఆహారాన్ని కూడా ఏమండి తీసుకురావట్లేదు, నేనే వెళ్ళాల్సి వస్తుంది, నేనే వ్యాపారం చేయాల్సి వస్తుంది అని చాలామంది సిస్టర్స్ అంటూ ఉంటారు. దేవుడిరా, రక్షించబడ్డావా, మారు మనసు పొందావా, దేవుని యొక్క నీ జీవితాన్ని దేవునికి అప్పగించావా? అయితే నీవు చేయాల్సిన బాధ్యత నువ్వు చేయాలి. భార్యగా నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు చేయాలి. దేవునామానికి స్తోత్రం చెప్పండి. దేవునామానికి స్తోత్రం. దేవుడు నిన్ను ఏమండి మొట్టమొదట దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. ఈరోజున చాలామంది కుటుంబాల్లో భర్తలు పోగొట్టుకున్న వారు ఎంతోమంది ఉన్నారు, అల్లాడుతున్నారు, అన్నా ఏవో భర్త చనిపోయిన దగ్గర నుంచి నేను ఒక ఒంటరి దాన్ని. దేవుడిరా, కొంతమంది భార్యలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. కుటుంబము భర్త ఏమండి చనిపోయేంత వరకు భర్త విలువేంటో చాలామందికి తెలియట్లా, భార్య విలువేంటో భర్తలైన వారికి తెలియట్లా, తల్లిదండ్రుల విలువేంటో బిడ్డలకు తెలియట్లా. ఉన్నప్పుడేమో తండ్రిని పట్టించుకోడు, ఉన్నప్పుడేమో తండ్రిని తల్లిని పట్టించుకోరు, ఉన్నప్పుడేమో భర్త ఎల్లా అనుమానంగా ప్రవర్తించటం. దేవుడిరా, నీకు ఇచ్చిన భర్త, నీకు ఇచ్చిన భార్య, నీకు ఇచ్చిన బిడ్డలు అది దేవుడిచ్చినవే, విలువేంటో గుర్తించండి. దాటిపోయిన తర్వాత ఎరవటం కాదు దేవుని మాట. ఎంతోమంది సిస్టర్స్ ఏడుస్తున్నారు, నా భర్త నాకు లేడు, నన్ను పోషించేవాడు లేడు, నన్ను ఆదరించేవాడు లేడు, నన్ను చూసుకుని నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, నేను ఒక అనాథిని అని ఏడుస్తున్నా ఏమండి సిస్టర్స్ ఉన్నారు. భర్తను బట్టి ఏడుస్తున్నారు, తల్లిదండ్రులను బట్టి, నేను తండ్రిని పోగొట్టుకున్నా, నా తల్లిని పోగొట్టుకున్నా అని ఏడుస్తున్న బిడ్డలు ఉన్నారు. దేవునుడిరా, భర్త విలువేంటో గుర్తించండి, భార్య విలువేంటో గుర్తించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని పోగొట్టిన తర్వాత కాదు ఎరవటం, ఉన్నప్పుడే నీ బాధ్యత ఏంటో గుర్తించు. దేవుని మాటలు, దేవుని యొక్క బిడ్డరా, మన యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే ప్రేమ డంభముగా ఏమండి ప్రేమ మత్సరపడదు. దేవుని బిడ్డరా, మన యొక్క జీవితాల్లో ఇద్దరు ఒకే తల్లి ఒక విధంగా ఏమండి కొడుకేమో నా కోళ్ళ మాటే అంటున్నాడు, కూతుర్నికి వచ్చేసరికి ఏమండి మా అల్లుడే అల్లుడు మాట ఏంటంది నా కూతురు, నా కోసం ప్రార్థన చేయండి పాస్ గారు, ఏం చేయమంటావు ఏమండి. దేవుని బిడ్డరా, దేవునామానికి స్తోత్రం చెప్పండి. దేవునామానికి స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుంది, భర్తలైన వారితో నీ భార్యను ప్రేమించు. ఏమండి భార్యతో ఏం చెప్తున్నాయి అంటే, నీ భర్తను నీ భర్తకు లోబడి ఉండు, నువ్వు ప్రేమించాలి, భార్యమో నీకు లోబడి ఉండాలి. దేవునామానికి స్తోత్రం. అలాంటి గుణలక్షణాలు ఆ కుటుంబంలో ఉంటే ఆ ఇల్లు పరలోక గవినిగా ఉంటుందండి. వాక్యానుసారంగా ఎంతమంది ఈరోజున ఆడపిల్లలు ఎక్కువ చదివేస్తున్నారు, మగపిల్లలేమో చదవట్లే, ఆడకైతనంగా వెళ్ళిపోతున్నారు. ఆమె ఇంజనీరింగ్ ఎంఎస్ చేసింది, అయ్యగారు నాతో పాటు ఎంఎస్ చేసిన అబ్బాయి కావాలి, రెండవది ఉద్యోగంకి నా అబ్బాయి కావాలి, ఇక ఆడపిల్ల పెళ్ళవు. ఈరోజున లేడీ ఏమండి గర్ల్స్ బాగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు ఆళ్ళకే వచ్చేస్తున్నాయి, చదివేది కూడా వాళ్ళే ఏమండి. వివాహ విషయంలో చదువుతో నిమిత్తం లేదండి, ఉద్యోగంతో నిమిత్తం లేదు, రంగుతో నిమిత్తం లేదు, కులంతో నిమిత్తం లేదు. దేవుని చిత్తానుసారంగా వివాహాలు జరగాలి, ఆ యొక్క కుటుంబాలు వర్ధిల్లుతాయి. దేవునామానికి స్తోత్రం. దేవునామానికి స్తోత్రం. దేవుని బిడ్డరా, మన యొక్క జీవితాల్లో ప్రాముఖ్యంగా క్రీస్తు ప్రేమను ఒకసారి ఆలోచించు. క్రీస్తు ప్రేమ ఏమండి అందరినీ క్షమించే ప్రేమ, ఆ ప్రేమ మనం కూడా కలిగి ఉండాలి. కల్వరిలో చూపించిన మనము పరలోక ప్రార్థన చదువుతూ ఉంటాము. పరలోక ప్రార్థన ఏంటి అంటే, నా రుణస్తులు నేను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు, మా రుణస్తులను నేను క్షమించిన ప్రకారం, మా రుణస్తులని కాదు నా భర్తను క్షమించిన ప్రకారము నన్ను క్షమించు అని చెప్పాలి. దేవునామానికి స్తోత్రం. ప్రతిరోజు చెప్పాలి, నా భర్తను క్షమించిన ప్రకారం,
నన్ను క్షమించు. భార్యలు కూడా, భర్తలైనటువంటి వారు కూడా నా భార్యను క్షమించి ఉన్న ప్రకారం నన్ను కూడా క్షమించయ్యా. దేవుడు క్షమించేది ఎప్పుడయ్యా అంటే నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. భర్త చేసినన్నీ కూడా మనం మీ మన యొక్క చేసిన పాపములన్నీ కూడా ఆయన కల్వరి రక్తం ద్వారా మన అందరినీ శుద్ధించి పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. దేవుని నామానికి స్తోత్రం. మనమందరము కడగబడినటువంటి వారము, పరిశుద్ధపరచబడిన వారము. ఇంకా మనసులో భేదాభిప్రాయము, వేదన, బాధ, భర్త గురించి, భార్య గురించి, వాళ్ళ యొక్క గతాలన్నీ కూడా మర్చిపోయి మనం దేవుని వెంబడిస్తూ ఉంటే ప్రభు మనతో నడుస్తాడు. అంతేగాని మనసులో పెట్టుకోబాకండి. భర్త గురించి, భార్య గురించి వ్యతిరేకమైన ఏమండి అనుమానాలు వద్దు, తీసేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీతో నడవాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో పరలోక గవినిగా మీ ఇల్లు ఉండాలి. మనసును నొప్పించినట్లుగా భార్య భర్తను నొప్పించినట్లుగా, బాధ పెట్టేటట్లుగా, లేకపోతే భార్యను బాధ పెట్టేటట్లుగా నీవు అని మాట్లాడకూడదు. దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మనతో రావాలి ఆయన. దేవునుడిరా, మనం ఆయన క్షమిస్తేనే మనం ఎంతవరకు కాపాడబడుతున్నాము. దేవుని నామానికి స్తోత్రం. మరొక దినాన్ని, మరొక సంవత్సరాన్ని, మరొక నెలని దేవుడు మన జీవితాల్లో పొడిగిస్తూ వస్తున్నాడు. దేవుడు క్షమించబట్టే కదా, దేవుడు మర్చిపోబట్టే కదా మనం క్షేమంగా కాపాడబడుతున్నాం. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోవద్దు. దేవుని బిడ్డరా, భార్యాభర్తలు వివాహమైన తర్వాత దేవుడు బిడ్డల్ని ఇస్తాడు. ఆ పిల్లల విషయంలో చాలామందికి పిల్లలు లేని వారుగా సిస్టర్స్ ఉన్నారు. బిడ్డల కోసం వారు అంగలారుస్తూ ఉన్నారు. అయితే నీకు బిడ్డలను విలువగా మనం ఎంచాలి. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. అది నీ బాధ్యత. తండ్రిగా నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలి. నీ బాధ్యత తల్లిగా దేవుని కొరకు నీ పిల్లలను పెంచాలి. ప్రాముఖ్యంగా నువ్వు బాధ్యత గలవాడివి అనే మాటను నువ్వు మర్చిపోవద్దు. దేవుని యొక్క వాక్యము కొలసీ పత్రిక 3:21 తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి చాలు. దేవునిడరా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు. మీరు గమనించరా, వ్యాపారం చేయటం ఎంత, వ్యాపారం చేయటం కానీ వాయిద్యాలు వాయించటం కానీ అంత కష్టమేం కాదు. కానీ పిల్లలు పెంచడం చాలా కష్టమండి. పిల్లల్ని ఒక ప్రయోజకులుగా పెంచటం చాలా కష్టం. అయితే తల్లి భక్తిపరురాలుగా ఉండాలి. తండ్రి భక్తిపరులుగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా పిల్లల్ని ఎలా పెంచాలో దేవుడే గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. అయితే ప్రాముఖ్యంగా దేవునిడరా, దేవునామాని స్తోత్రం చెప్పండి. దేవునిడరా, పిల్లల్ని ఎలా పెంచాలి? చాలామంది ఏడుస్తున్నారు, నా పిల్లడు మాట ఇంట్లో, నా పిల్ల నా చెప్పు చేతుల్లో లేదు అని ఏడుస్తున్నారు. అని కాదు, 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు నీ చేతికి నేను అప్పగిస్తే సరి అయిన రీతిగా పెంచవలసిన రీతిగా పెంచలేదు కాబట్టే నువ్వు ఏడుస్తున్నావు, పెంచవలసిన విధంగా పెంచలేదు అని. పిల్లడు చెడిపోయాడు, పిల్ల చెడిపోయింది అంటే కారణం తల్లిగా నీదే, తండ్రిగా నీదే బాధ్యత. దేవుని బిడ్డరా, చాలామంది తల్లిదండ్రులు నేను మంచిగా నా బిడ్డను మంచి ఆహారం ఇస్తున్నాను, మంచి వస్త్రాలు ఇస్తున్నాను, మంచి కాన్వెంట్లో జాయిన్ చేశాను చాలు అని సంతోషపడుతున్నారు. వారికి ఒక ఆత్మ ఉంది, ఆత్మను పోషించాల్సిన బాధ్యత మన మీద ఉంది. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, దేవుని వాక్యం వింటున్నావు కదా. దేవుడు ఏం చెప్పాడు? మన పిల్లనట్ట మొట్టమొట్ట నువ్వు దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. నువ్వు పూర్ణహృదయంతో దేవుని వెంబడించాలి. పూర్ణహృదయంతో ఆయన నువ్వు ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. నీ పిల్లలు ఏమండి కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు, నడుచున్నప్పుడు దేవుని వాక్యాన్ని వారికి చెప్తూ ఉండాలి. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. చాలామంది ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చి అంటది, అయ్యగారు మా వాడు భయంకరంగా అలర్ చేస్తున్నాడండి, ఏమండి బాగా అలర్ చేస్తున్నాడా? అయితే ఆయన ఆ పిల్లోడు చాలా యాక్టివ్, మంచి హెల్దీ పర్సన్, కాబట్టే ఆడు గంతులేస్తున్నాడు. అంతేగాని లోపం కాదు, అలర్ చేస్తున్నాడంటే యాక్టివ్, మంచి హెల్దీ పర్సన్, హెల్దీ పిల్లడు కాబట్టి గంతులేస్తున్నాడు. అది మీరు గమనించారు, కొంతమంది పిల్లలు యాక్టివ్గా ఉండరు. కానీ ఆ పిల్లల్లో ఆ పిల్లల్నే నువ్వు మలచాలి ప్రభువులో. దేవునామానికి స్తోత్రం. ఒక తెల్ల పేపర్ లాంటి వాళ్ళట పిల్లలు,
అని తెల్ల పేపర్ మీద నువ్వు ఏది రాస్తావో దాన్ని బట్టి ఆ తెల్ల పేపర్కి విలువ ఉంటుంది. ఆ తెల్ల పేపర్ మీద బూతులు రాసావనుకో ఆ పేపర్ని ఏమంటారు? బూత్ కాగితం. ఆ తెల్ల పేపర్ మీద కవితలు రాసావనుకో ఆ పేపర్ని ఏమంటారు? కవితలు కాగితం. ఆ పేపర్ మీద అప్పులు రాసావనుకో అప్పుల కాగితం అది. ఒక ఆస్తి ఆ పేపర్ మీద రాసావనుకో దాన్ని ఏమంటారు? డాక్యుమెంట్స్. అది చాలా విలువైంది. నీ పిల్లల్ని ఏమి రాయకుండా విలువైన వాటిని రాసావనుకో ఆ కాగితానికి ఎంతైతే విలువ ఉందో మన పిల్లలు గర్వఫలం యెహోవ ఇచ్చు బహుమానము, యెహోవ ఇచ్చు స్వాస్థ్యము. ఎంత అద్భుతమైన, కోట్ల రూపాయలు కాదు నీకు కావాల్సింది, కోట్ల రూపాయలతో కూడా విలువైన సంపద ఆస్తి దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. కానీ దేవునిరా, ఆ పేపర్ను బట్టి విలువ ఉన్నట్టుగా 4 సంవత్సరాలు ఒక గ్రూప్ అట, అంటే 4 సంవత్సరాలప్పుడు పిల్లోడు, అలాగే 8 సంవత్సరాలు, అలాగే 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలప్పుడు నువ్వు ఎలా పెంచావో, ఎలా పునాది వేసావో దాన్ని బట్టే అతని యొక్క టీనేజ్ ఉంటుంది. టీనేజ్ అంటే 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు. టీనేజ్ చాలా అపాయకరమైంది, చాలా అపాయకరమైన వయసు టీనేజ్ అంటే. తల్లిదండ్రులు చాలా మంచిగా టేకప్ చేయాలి, మన పిల్లల మనసు కృంగకుండా వారిని జాగ్రత్త చర్యలు తీసుకోవాలట. మీరు గమనించారా, దేవునిరా, తల్లి ప్రేమ ఏంటో బిడ్డలకు తెలియాలి. నా తల్లి నన్ను ప్రేమిస్తుంది, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, నా తల్లి అంటే నా పిల్లోడు తల్లి ప్రేమను చూడాలి. నానా నేను ప్రేమిస్తున్నారా అని తల్లి చెప్పిందనుకో ఆ పిల్లోడు నిజమా నా తల్లి నన్ను ప్రేమిస్తుందా. ఈ రోజున 4 సంవత్సరాల వయసు అప్పుడు నువ్వు జాగ్రత్తగా టేకప్ చేయాలి. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4 సంవత్సరాల నుండి 8 సంవత్సరాలప్పుడు ఆ వయసు కూడా జాగ్రత్తగా మనం కేర్ తీసుకోవాలి. అలాగే 12 సంవత్సరాలప్పుడు ఎలాంటి పునాది, ఎలాంటి భాష, ఏదో లేకపోతే ఏది నేర్పావో ఆ మనసులో ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి ఆయన దేవుని సన్నిధిలో, తండ్రి ఏం చేస్తాడో పిల్లలు అది చూస్తూ ఉంటారు, అదే చేస్తా అని చూస్తూ ఉంటారు. దేవునిరా, నా తల్లిదండ్రులు పెంచారు. మీరు గమనించారా, ఒక సమయంలో డిఎల్ మూడి ఒక చక్కటి మాట అన్నాడు, నా తల్లి లాంటి తల్లుంటే కోట్ల అవసరంలా, పోలీసుల అవసరంలా. నా తల్లి లాంటి తల్లి అందరికీ ఉంటే కోట్ల అవసరంలా, లేకపోతే ఇలాంటి పోలీస్ స్టేషన్ల అవసరంలా. ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని గురించి, దేవుని గురించి చెప్తూ క్రమశిక్షణగా నడిపిందట. మీరు గమనించారా, ఒక గాజు గ్లాసు కింద పడేస్తే భయంకరంగా తల్లి కుట్టిందనుకో. గాజు గ్లాసు ముఖ్యం కాదు, ఆడు అబద్ధాలు ఆడుతున్నాడా, బూతులు ఆడుతున్నాడా, అది పట్టుకోవాలి. నువ్వు గాజు గ్లాసు తర్వాత కొనుక్కోవచ్చు, నువ్వు దేన్నైతే నేర్పాలో అది నేర్పట్లా. అయ్యా అబద్ధాలు ఆడకూడదురా, దొంగతనం చేయకూడదురా, బూతులు ఆడకూడదురా, పెద్దాక టీవీ దగ్గర కూర్చోకూడదురా, నువ్వు హెచ్చరించాలి. దేవుని నామానికి స్తోత్రం. అసలైన దాన్నేమో, అసలైన దాని విషయంలో చర్య తీసుకుంటావు, అసలు కాని దానికోసం దాన్ని పట్టించుకోవట్లా. ఏమండి, దేవునుడిరా, డిఎల్ మూడి ఆ విధంగా అన్నాడు. ఒక సమయంలో ఒక పిల్లాడు భయంకరంగా, తల్లి ఎంతగా ఏడుస్తుందట, భయంకరంగా త్రాగుబోతు అయిపోయాడు, భయంకరంగా సినిమాలు పాటలాటలు ఎక్కువ తీసుకొస్తున్నాయట. ఆ తల్లి భయంకరంగా ప్రార్థనా పరురాలు, కన్నీటితో ప్రార్థన చేసిందట. అయ్యా నా కుమారుని మార్చవా, నా కుమారుని వైపు తిప్పవా, మా కుమారుని సరిచేయవా అని కన్నీరుగా వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యరీతిగా ఆ కుమారుని దేవుడు మార్చాడట. దేవుని నామానికి స్తోత్రం. ఆయనే హడ్సన్ టేలర్, చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. అయ్యా నువ్వు ఎలా రక్షించబడ్డావు, ఎలా నువ్వు దేవునికి లోబడ్డావంటే మా తల్లి ప్రార్థన నన్ను ఈ స్థితిలోనికి దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు అని చెప్పాడట. హడ్సన్ టేలర్. దేవునిరా, దానియేలు పరిశుద్ధునిగా జీవించడానికి గల కారణం తన తల్లే మాదిరి. మీరు గమనించారా, యోసేపు ఐగుప్తు దేశంలో పవిత్రంగా జీవించడానికి గల కారణం యోసేపును ఆ వారి యొక్క తల్లి ఆ విధంగా పెంచింది. దేవుని నామానికి స్తోత్రం. మీరు గమనించారా, 4 సంవత్సరాలప్పుడు నువ్వు పట్టుకోవాలి. 4 సంవత్సరాలు చాలా విలువైంది, నీ పిల్లోడికి కానీ పిల్లకి కానీ, లేకపోతే 4 సంవత్సరాల నుండి 8 సంవత్సరాలప్పుడు ఆ వయసు చాలా ప్రాముఖ్యమైంది, ఆ సమయం చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు ఏది నేర్పుతావో దాన్ని బట్టే నీ పిల్లోడు విలువగా తర్వాత ఏమండి టీనేజ్ వస్తుంది. 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలప్పుడు ఏమండి సరైన క్రమశిక్షణతో సరైన విధంగా ఉండలేదయ్యంటే కారణం తల్లిగా
నువ్వు సరిగా చర్య తీసుకోవాలా నీ బిడ్డ విషయంలో, నీ కుమారుడి విషయంలో, నీ కుమార్తె విషయంలో. తర్వాత చెడిపోయిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం లేదు. ఆ వయసు, ఆ దినాలు మీరు గమనించారు, ఎంతమంది ఇక్కడ టీనేజ్ పిల్లలు ఉన్నారు మీ కుటుంబంలో, వారిని మనసు కృంగ, అరే నువ్వు పని చేయవురా, దాన్ని చేయలేవురా, దాన్ని ట్యాకప్ చేయలేవురా, నువ్వు పరిగిరావురా అని అన్నారంటూ అన్నారనుకో, ఆ పిల్లవాడు మనసు కృంగ నిమిత్తం లేదు. మీరు గమనించారా ఆ యొక్క మాట, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుండా, మీరు టీనేజ్లో కోపాన్ని పుట్టించబాకండి, ప్రేమతో వాళ్ళని మళ్ళించాలి. పిల్లల్ని తిట్టబాకండి, పిల్లల్ని కొట్టబాకండి, ప్రేమతోనే దరి చేర్చుకోవాలి. ప్రేమ నీ యేసుప్రభు దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆ ప్రేమతోనే మనం ఆకర్షించబడ్డాం. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని నామ స్తోత్రం చెప్పండి. ఆ ప్రేమ కలవరిలో చూపించిన గొప్ప ప్రేమను బట్టే మనం దేవుని వైపు ఆకర్షించబడ్డాం. ఆ ప్రేమలో మనం బందీలు అయిపోయాం. మీరు కూడా తల్లిగా నీ ప్రేమను ఎంతైతే చూపించగలవు, అంత గాడిద, అరే పశువా, అరే కుక్క, ఎంతమంది తల్లిలు ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఒక సమయంలో నూతనంగా మారు మనసు పొందిన సహోదరి వచ్చి ఏడుస్తూ చెప్తుంది, అయ్యగారు నేను పాపం చేశాను, అయ్యగారు నేను పాపం చేశాను. ఏం చేసావమ్మా అంటే నా కొడుకుని కుక్క అనండి. అదే ఏమందులే, అదే అయ్యగారు నా కొడుకు దేవుడిచ్చిన బహుమానం, దేవుని దూషించాను నేను, నా కొడుకు విలువేంటో నేను గుర్తించట్లా, నేను దేవుని దూషించాను అయ్యగారు, దేవుడు నన్ను క్షమిస్తాడా ఏంటమ్మా అంటే, తర్వాత ఆమె అర్థమైంది నిజంగా ఆమె నూతనంగా మారు మనసు పొందింది, పరిశుద్ధాత్మతో నింపబడి ఆ విధంగా వణుకుతూ ఏడుస్తుంది, నా కొడుకుని ఏమండి కుక్క అన్నానని. ఆ మనస్సాక్షి ఆ విధంగా ఏమండి గెలుపులు చెందుతుంది. దేవుడిరా, దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన బిడ్డలు, వారి యొక్క విలువేంటో గుర్తించు. నీ చేతిలోనే దేవుడు పెట్టాడు. రేపు లెక్క అడుగుతాడు దేవుడు, రేపు లెక్క అడడా అడుగుతాడు తప్పకుండా. ఇదిగో దేవుడిరా, చెడిపోకముందే, పిల్లలు చెడిపోకముందే నీకు కాకుండా ఏమండి ఆ యొక్క గాలిపటం ఆ దారం తెంపుకొని నీ చేతికి అందకుండా పడిపోకముందే నువ్వు చేతిని శోధనపరచుకో, ప్రార్థన చేయి. రెండవది మాట్లాడు, నీ పిల్లలతో మాట్లాడు. నీ నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ప్రేమను తెలియపరచు. ఏమండి భర్త ఒకటి ఏమండి పోషించాలి, భర్త ఆజ్ఞలు జారీ చేయాలి, భర్త పిల్లల విషయంలో కూడా బాధ్యతగా వ్యవహరించాలి. నువ్వు తండ్రివి, తండ్రి అనే మాట మర్చిపోబాకు. వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత తండ్రిగా నీ మీద ఉంది, తల్లిగా నీ మీద ఉంది. తల్లి చూసుకుంటుందిలే అనబాకు. తండ్రట తండ్రి శిక్షించినట్లుగా ప్రభు మనల్ని శిక్షిస్తున్నాడు, దండిస్తున్నాడు. మనం ప్రేమపూర్వకంగా ఒకవేళ ఇది చేయొద్దురా అన్నామనుకో, ఏది చేయకూడదో అది చెప్పాలి, ఎలా చేయాలో చెప్పాలి. ఇది చేయొద్దురా అంటే ఎందుకు చేయకూడదో వివరణ ఇవ్వాలి. పిల్లలకి స్కూల్లో ఏదో సమస్యలు వచ్చినాయి, వారు వెళ్ళి నేరుగా స్నేహితులు చెప్పేవారుగా ఉంటున్నారు అని ఏమండి కుటుంబ ప్రార్థనలో కూర్చొని ఒక్కొక్కరిని అడిగితే, అయ్యా అబ్బా ఏమండి వారి యొక్క విషయాలు నువ్వు అడిగి తెలుసుకోవాలి, నీ కొడుకు ఏమీ దాయకుండా స్కూల్లో జరిగిన విషయాలు నీకు చెప్తున్నాడా, అయితే నువ్వు అదృష్టమంతురాలివి. నీకు చెప్పట్లా, వాళ్ళ స్నేహితులతో చెప్తున్నాడే అంటే నీతో సంబంధాలు తెగిపోయినాయి. పిల్లోడికి, పిల్లైనా పిల్లోడైనా తల్లికి నేరుగా చెప్పాలి, స్కూల్లో ఈ విధంగా జరిగింది, టీచర్ ఈ విధంగా అన్నాడు. ప్రతి విషయంలో తల్లికో తండ్రికో చెప్పాలి. ఒక మాట చెప్తున్నాను, ఒక మంచి తండ్రట తన యొక్క పిల్లలకి స్నేహితుడట. ఒక మంచి తండ్రి తన పిల్లలకి స్నేహితుడు లాంటి వాడు. ఒక మంచి తల్లి తన పిల్లలకి మంచి స్నేహితురాలట. దేవుని నామానికి స్తోత్రం. మంచి తండ్రిగా ఉంటే అది ఒక గొప్ప బాధ్యత. మంచి తండ్రిగా నువ్వు ఉన్నావనుకో అది ఒక గొప్ప బాధ్యత. పద్దాక డబ్బు కావాలి అనవాకండి, డబ్బులో ఏమీ లేదు. దేవుడు మీకు ఇచ్చిన కుటుంబంలో గొప్ప పరలోకం జరగదు. మంచి తండ్రి తన పిల్లలకు మంచి స్నేహితుడిగా ఉండాలి, మంచి తల్లి తన పిల్లలకు ఒక మంచి స్నేహితురాలిగా ఉండాలి. అంతేగాని ఇంట్లో జరిగిన ఏది జరిగితే తీసుకెళ్ళి స్నేహితులతో చెప్పడం, మా నాన్న వినడురా, మా అమ్మ వినదో, మా అమ్మ నన్ను అర్థం చేసుకోదు, మా నాన్న అర్థం చేసుకోవాడు అలాంటప్పుడు ఎందుకు చెప్పాలి వాళ్ళని. ఇక స్నేహితులే తండ్రి తల్లి, నువ్వు ఏం చెప్పినా వినరేక, మండుదొలిపోతారు, మండు దిల్లిపోతారు. అమ్మా నువ్వు నేను చెప్పేది ఎన్నో, నాన్న నువ్వు చెప్పేది ఎన్నో,
ఆల్రెడీ నేను సపరేట్ అయిపోయా. నేను ఎన్నోసార్లు నీ దగ్గరికి వచ్చి చెప్పాలనుకున్నా, నా సమస్య నీతో వివరించాలనుకున్నా, నువ్వు చెప్పే స్థితిలో, నువ్వు వినే స్థితిలో లేవు. నీ యొక్క ఏమండి, ఇక నీ సమస్యలు నీది, నీ మైండే నీది. పద్దాక టీవీ చూడటం, పద్దాక సినిమాలు చూడటం, సీరియల్స్ చూడటం, ఖాళీ ఉంటే టీవీ ఆన్ చేయటం, ఖాళీ ఉంటే పడుకోవటం. ఇంకా నన్ను ఎప్పుడు చూసావు? నేను ఎక్కడ బాగుపడేది? నా ప్రపంచం ఏంటో నాది, నా ప్రపంచంలో నువ్వు రాలా. నా ప్రపంచం నా ప్రపంచం ఏంటో నేను ఆల్రెడీ కట్టేసుకున్నాను అన్నట్టుగా ఉంటారు. కాబట్టి దేవుడిరా, నువ్వు ఏది పునా పన్నెండేళ్ళప్పుడు, పన్నెండేళ్ళు లోపు ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. తల్లులైన వారు, 12 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి పిల్లలు చేతులు ఎత్తండి. దేవునామానికి స్తోత్రం. అయితే మీరు పునాది వేయండి, మంచి పునాది మీద మీ పిల్లలను కట్టుకోండి, పట్టించుకోండి, అడగండి, మీరు వారిని ప్రేమించండి. నా తల్లి నన్ను ప్రేమించే వ్యక్తి, నా తండ్రి నన్ను ప్రేమించే వ్యక్తి అని తెలియాలి వాళ్ళకి. చిన్నప్పుడే వింటారో ఆ భాష మాట్లాడిచ్చే, తల్లి గర్భంలో ఉండగానే ఆ భాష వచ్చేస్తుంది వాళ్ళకి. ఏమండి, కాబట్టి మీరు రేపు మీ పిల్లలు అభివృద్ధిలో ఉండాలి, ఆస్వాదించబడాలి, యోగ్యులుగా ఉండాలి. యోగ్యమైన భార్య భర్తకు కిరీటం, యోగ్యులుగా ప్రయోజకులుగా మన పిల్లల మీద దేవుని ఆశీర్వాదం రావాలి. మన పిల్లలు హెచ్చించబడాలి, సంఘానికి సమాజానికి మన పిల్లలు మేలుకరంగా ఉండాలి. దేవుడు నీకు బాధ్యత అప్పగిచ్చా, నువ్వు చేసావా? ఏమండి, గాలి కొదిలే పాకండి. అన్నం పెడుతున్నా, బట్టలు పెడుతున్నా, మంచి కాన్వెంట్లో జాయిన్ చేసేసా. ఇంకేం మీరు గమనించరా, ఆస్తి సంపాదించడం కన్నా 10 సంవత్సరాలు కష్టపడి 1 కోటి రూపాయలు సంపాదించాడనుకో, ఆడంతా పూర్తిగా చెడిపోయినాడు. 1 కోటి రూపాయలు నీకు ఇచ్చాను రా, ఆస్తి రాసిస్తాను రాని రేపు ఆడికి అప్పచెప్పాడు అనుకో, ఏమండి 10 రోజులు లాభ చేసేస్తాడు. ఆడి మైండ్ అడిగితే తెలియదు, అవును కదండి? ఆ పిల్లోడు ఆ మైండ్ లేదు. మీరు గమనించారా, పిల్లల విషయం పట్టించుకో. భర్తగా నీకు ఒక బాధ్యత ఉంది, భార్యగా నీకు ఒక బాధ్యత ఉంది, తండ్రి తల్లిగా నీకు ఒక బాధ్యత ఉంది. దేవుడు బాధ్యత లేకుండా ఎవరిని దేవుడు చేయలేదు. బాధ్యత వహించు. బాధ్యత నుండి నేను ఉన్నాను ఇక్కడ. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత అతడు బాధ్యతలు అప్పగించబడ్డాయట, బాధ్యతలు స్వీకరించాయట. మీరు గమనించారా, బాధ్యతలు స్వీకరించండి, గాలి కొద్దిలే బాకండి. నేను ఇక్కడ ఉన్నాను. ఏమండి, నువ్వు ఒక భర్తగా నువ్వు బాధ్యతలు స్వీకరించావు అని అంటే అగ్రికి నేను ఈమెకు నేను భర్తగా ఉంటాను. తల్లిదండ్రులు నీకు ఒక బాధ్యత ఉంది. బిడ్డలు దేవుడు నాకు 2 పిల్లల్నిచ్చాడు, 3 పిల్లల్నిచ్చాడు. వారిని నేను బాధ్యత వహిస్తాను. వీళ్ళని అభివృద్ధి చేయాలి, వీళ్ళ కొరకు నేను బ్రతకాలి. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి కొరకు మరొకరు బ్రతకాలి. నా భర్త కొరకు నేను, నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? భర్త కోసం. భర్త నువ్వు దేనికి ఎవరికోసం బ్రతుకుతున్నావు? నా భార్య కోసం, నా బిడ్డల కోసం అని చెప్పగలగాలి. ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క పరిశుద్ధమైన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియపరులకు తండ్రి, నీ అతి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ పాదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు మా ప్రభా. గత ఆదివారం నుంచి నూతన ఆదివారం వరకు మమ్మల్ని మా సంఘ బిడ్డలు మీరు ప్రేమించి కాపాడి సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు మా ప్రభా. ఇదే నాన్న చూడలేక ఎంతోమంది గతించిపోయినారు. మాకన్నా యోగ్యులు, విద్యావంతులు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు, అందచందాలు కలిగినటువంటి వారు ఇది నాన్న లేరు ప్రభా. ఎందుకు పనికిరాని మమ్మల్ని ప్రేమించి కాపాడి సజీవులుగా ఆరోగ్యవంతులు ఉంచారు. స్తోత్రాలు. ఎంతోమంది వ్యాధిగ్రస్తుల హాస్పిటల్లో ఎంతో నరకయాతను అనుభవిస్తున్నారు మా ప్రభా. తండ్రి నాయన నీ కృప చెప్పిన, దయ చెప్పిన మమ్మల్ని సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులయ్యా. మా సంఘ బిడ్డలందరినీ మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ఇప్పటి వరకు మీరు పాటల్లో ఉన్నారు వందనాలు, వాయిద్యంలో ఉన్న దేవస్తోత్రాలు, వర్తమానంలో ఉన్న దేవస్తోత్రాలు ప్రభా. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తుతులు మా ప్రభా. అయా కుటుంబాలు ఏ రకంగా ఉండాలో, ఓ నాయన బిడ్డల్ని ఏ రకంగా పెంచాలో, భార్య భర్తలు అయినటువంటి వారు ఏ రకంగా ఉండాలో మీరు నాయన, ఓ మీరు
మాతో మాట్లాడారు ప్రభా. ఒక కుటుంబం నాయన, ఓ నాయన మంచి మార్గంలో ఉంటే గనక సమాజం సంఘం అన్నీ బాగుంటాయని చెప్పారు మా ప్రభా. అటు రీతిగా ప్రభా మా కుటుంబాలను చక్కబెట్టుకోవటానైతే జ్ఞానం ఇచ్చి నడిపించాడు మా ప్రభా. ఇంతవరకు నడిపించే విధానం బట్టి స్తోత్రాలు మీద అసలు ఇంక నేడు అంత ఆత్మతో మీరు బహుబలమైన పాత్రగా మీరు వాడుకున్నాడు మా ప్రభా. అలాగే నాయన ఇంతవరకు నడిపించే విధానం బట్టి స్తోత్రాలు. అలాగే మా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న డ్యూటీలో ప్రయాణాలు రాకపోకల్లోనే సన్నిధి కావుదల భద్రత దయచే. అలాగే కాలేజీలకి స్కూల్కి వెళ్తున్నారు మా ప్రభు వారికి కొన్ని సన్నిధి కావుదల భద్రత దయచేయండి. మరి దినంలోనికి తీసుకుని వచ్చిన విధానం బట్టి స్తోత్రాలు స్తోత్రులు అయ్యా. ఈ సన్నిధి కావుదల ఓ మా సంఘానికి సంఘ బిడ్డలందరికీ మీరే అనుగ్రహించి మీ నామానికి మీరే మహిమగంతా ప్రభావాలు తెచ్చుకున్నామని క్రీస్తు నామములు అడిగి వేడుకున్నాం పరుమతండి. ఆమేన్. వందనాలండి. దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడండి ఈ నూతన సంవత్సరంలో. ఆయనకి ఏమి ఇచ్చిన రుణము తీర్చలేనండి. మరి గత సంవత్సరంలో మరి 2018 నేను ఎంతో ప్రార్థన చేశానండి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయా, 5 సంవత్సరాలు అయిపోయిందా బిడ్డకు పెళ్ళయి, మరి ఎన్నో అక్కడ హాస్పిటల్కి ఇక్కడ హాస్పిటల్ చూపించమని ఎంతోమంది చాలామంది చెప్తున్నారండి. నేనైతే వచ్చి రాను ప్రార్థన చేశానండి అయ్యా. మరి హాస్పిటల్ చూపించడానికి నాకు తగిన శక్తి నాలో లేదు. నువ్వే నువ్వు నాకు నా బిడ్డ పక్షి ఇంకా కార్యం చేయాలయ్యా. బాల్యకాలంలో నా బిడ్డ ఎన్నో నేను చిన్నదానులు ఎదిగా బిడ్డ, మరి తెలుసో తెలుగు విగ్రహాదని పెళ్లి చేశాను. కానీ నా బిడ్డకు నా బిడ్డను చిన్నదానులు ఎదిగిన బిడ్డ కనుక నువ్వు గర్భాలు ఇస్తావు అని విశ్వాసం ఉంచి నేను ప్రార్థన చేశానండి. మరి నా నోట్లేమిటో నా తప్పులేమిటో బయలుపరచని ప్రార్థన చేశానండి. కొన్ని దేవుడు కొన్ని నోటుపాట్లో దేవుడు చూపించాడండి. దానికి కట్టుకు ఉపవాసం ప్రార్థన ఎందుకు ఆయుధం అమ్మ అన్నారండి. దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నా శుక్రవారాలు శనివారాలు అలాగే 7 వారాలు మరి 9 వారాలు పెట్టుకొని ప్రార్థన చేశానండి. గర్భఫలం ఇస్తాను దేవుడు చూపించాడు. దేవుడికి వందనాలు. మరి ఆ రీతికి ఆ సంవత్సరంలో గర్భఫలం ఇచ్చినట్టు చూపించాడు. ఆ నెలలో గర్భఫలం దేవుడు ఇచ్చాడండి. మరి నిండుగడలా దేవుడు కాసి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టాడండి. 9 నెలలు నిండిపోయాయండి. నిండిపోయాక ఆ అయ్యగారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించాను. నెలలు నిండిపోయాయి అయ్యగారు ప్రార్థన చేయండి ప్రార్థన చేశారు. అయ్యగారు ప్రార్థన చేసాక మళ్ళీ ఇంటికి వచ్చాక నాకు దర్శనంలో అయ్యగారు వచ్చి బలిమేడు మనకు నిలబడి కూర్చొని ప్రార్థన చేస్తున్నారు అండి. మరి సమాధానం కొరకు కుమార్తె ప్రశ్నించే టైం అప్పుడు ఏ అపయం రాకూడదయ్యా, తల్లి బిడ్డ క్షేమంగా సజీవ లెక్కలో ఉండాలని అయ్యగారు విజ్ఞాపన చేస్తున్నారు నా బిడ్డ కోసం. నేను దర్శనంలో చూశానండి. దేవుడు నా ప్రార్థన కాదు నా భక్తి కాదు కానీ క్రావలం అని ఉచితమైన కృపను పెట్టి నాకు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడండి. మరి బాబు మరి ప్రశ్నించే టైం అప్పుడు ఏమొచ్చి అసలు నొప్పులు రావట్లేదండి. 9 నెలలు నిండిపోయి 14 వచ్చి అసలు నొప్పులు రావట్లేదు. హాస్పిటల్ జాయిన్ అయిపోయాం. అయిపోయాక మందు పెట్టారు. అయినా సరే మా నొప్పులు రావట్లేదు. 5 కిస్తీలు కింద 5 సార్లు మందు పెట్టారు. అయినా మందు నొప్పులు రావట్లేదు. ఆయన డాక్టర్ గారు అన్నారు, అమ్మ నొప్పులు రావట్లేదు, నువ్వు ఆపరేషన్కి పాల్గొనాలమ్మా, ఆపరేషన్ సిద్ధపడు, నువ్వు డబ్బులు ఏర్పాటు చేసుకో అని అన్నారండి. నేను అక్కడే ప్రార్థన అమెరికా హాస్పిటల్ అండి, అక్కడ పక్కనే ప్రార్థన రూమ్ ఉంది. అయ్యా నా బిడ్డ పక్షిని నా పక్షిని ఎన్నో కార్యాలు చేసావు, నీ చిత్తం అయితే ఆపరేషన్ లేకుండా ప్రీడీలు రావడానికి నువ్వు సహాయం చేయాలి. నేను దేవుడి కాడు పాదాలు అద్దు కూర్చొని ఎంతో ప్రార్థన చేశానండి. ఆ టైంలో చేసేటప్పుడు వాళ్ళు కాణపురంలోకి మాట 1 గంట తీసుకెళ్ళారండి. కాణపురంలోకి తీసుకెళ్ళి 5 ఇంటిదాకా అసలు ఆ పేషెంట్ని పట్టించుకోలేదు. కానీ ఆపరేషన్ చేద్దామని పక్కన పెట్టేశారు. నేను గంట ప్రార్థన చేసి పిల్లల్ని చూసుకుంటూ ప్రార్థన చేస్తాను. 5 గంటల టైం వచ్చి 5 గంటకి అసలు మామూలుగా అప్పటికప్పుడే అండి ఒక 10 నిమిషాల్లో నొప్పులు వచ్చి నార్మల్గా ఫ్రీగా డెలివరీ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడండి. ఆపరేషన్ లేకుండా ఇది నా భక్తి కాదు నా నీతి కాదు కేవలం ఆయన ఉచితమైన కృప అండి. మరి నూతన సంవత్సరం నాకు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడండి. మరి ఎన్నో శ్రమలు మళ్ళీ కామిర్లు కూడా వచ్చాయండి. బేబీ పుట్టాక కామిర్లు వచ్చినప్పుడు కూడా మన బేబీని ఎన్ఆర్సీలో పెట్టాలన్నారు, పెట్టమన్నాను. మరి అల్పంటప్పుడు కూడా ఏ బలహీనత లేకుండా మరి దేవుడు సజీవ లేఖలో కాశీ కాపాడి దేవుడికి వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక.